అఖండ మెజారిటీతో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు మీద గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనందానికి అవధులు లేవు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 75% తేడా ఉంది వీళ్ళిద్దరి యొక్క సీట్ల మధ్య. ఒకరికి 23 సీట్లు వస్తే ఇంకొకరికి 151, ఒకరికి లోక్సభ సీట్లు 3 వస్తే ఇంకొకరికి 22. ఇద్దరి మధ్య సీట్ల లెక్కే 75 సీట్లు వరకు ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ కాదు కదా, రచ్చబండ మీద మాట్లాడుకునే జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఫలితాలని జగన్మోహన్ రెడ్డి సాధించారు. ఆ సంతోషంలోనే ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీని కలిశారు. జగన్మోహన్ రెడ్డి మోడీల యొక్క కలయిక దేశం మొత్తం ఎదురు చూసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ చంద్రబాబు మధ్య ఈ మధ్యకాలం నుంచే కాకుండా దాదాపు 3-4 సంవత్సరాల నుంచి సరిగ్గా పడడం లేదు. సరిగ్గా 2018 ఎన్డీఏలోంచి టీడీపీ బయటకు వచ్చేసిన దగ్గర నుంచి మోడీ చంద్రబాబుల మధ్య పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఎక్కడా కనిపించలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక ప్యాకేజీల గురించి మోడీ దగ్గరికి ఎప్పుడూ వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డికి అంత మెజారిటీ జనాలు ఎందుకు ఇచ్చారు అనేది ఒక్క అంశంలో కూడా కనిపించట్లేదు, తెలియట్లేదు. ఈ విషయంలో బుర్ర బద్దలు కొట్టుకుంటోంది టీడీపీ. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు వెళ్ళినట్టుగా జగన్ అంత కాన్ఫిడెంట్గా ఢిల్లీకి వెళ్ళడం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డిని చూడగానే మోడీ అన్నటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? జగన్ సన్నిహితులు, మోడీ సన్నిహితులు ఈ విషయాన్ని సైలెంట్గా మీడియాకి లీక్ చేశారంటున్నారు. నాయుడుజీకో మై ఐసా కబీ నయీ దేఖాతా అంటూ, నాయుడుని అంటే చంద్రబాబు నాయుడిని ఎప్పుడూ నేను ఇలా చూడలేదంటూ మోడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పడం, చంద్రబాబు నాయుడు ఈ రేంజ్లో ఓడిపోతాడని మోడీ కూడా ఊహించకపోవడం నాయుడు యొక్క గొప్పతనాన్ని చూపిస్తోంది. మోడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ గెలుస్తాడేమో అని అనుకున్నారు తప్ప ఈ రేంజ్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రేంజ్లో ఓడిపోతారని మోడీ కూడా ఊహించకపోవడం ఆశ్చర్యకర విషయమనే చెప్పాలి. ఏదేమైనా పొలిటికల్గా పరిస్థితులు ముందుకి వెనక్కి సాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో చంద్రబాబు నాయుడు తిరిగి పుంజుకుంటాడని అంటున్నారు. మీరు కూడా అదే నమ్మితే వెల్కమ్ బ్యాక్ బాబు, వీఆర్ విత్ యూ బాబు అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టండి.